తిరుపతికి సమీపంలో ఉన్న అమరరాజా ప్లాంట్ తరలించేస్తున్నారంటూ పచ్చ మీడియా చేసినటువంటి హడావుడి ప్రచారం అంతా ఇంత కాదు. ఇప్పటికే అనేకసార్లు ఏదో జరిగిపోతుందని హడావుడి చేయడం, ఆ తర్వాత అబ్బే అలాంటిది ఏమీ లేదంటూ మళ్ళీ వేరే వాటిని వెతుక్కోవడం, మళ్ళీ వాళ్లే వివరణ ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. అమరరాజా విషయంలో కూడా అదే జరిగింది. అంతకుముందు కియా వ్యవహారం సహా అనేక సందర్భాల్లో ఇదే వ్యవహారం జరిగింది. అమరరాజా పరిశ్రమని తమిళనాడుకి తరలిస్తున్నారని, ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని, జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇలా అనేక రకాల విధాలుగా సాగించినటువంటి ప్రచారం పూర్తిగా వాస్తవ దూరం అని వెల్లడైంది. నిజానికి పరిశ్రమల యాజమాన్యుల కన్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఎక్కువ ఆతృతం తేలింది. జగన్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు చేసిన ఎత్తుగడగా ఇది కనిపిస్తోంది. ప్రజలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష ప్రయోజనాల పరిరక్షణలో సదరు పచ్చ మీడియా పూర్తిగా నిమగ్నమై ఉన్నట్టే కనిపిస్తోంది. వాస్తవానికి అమరరాజా కంపెనీ కాలుష్య నియంత్రణలో నిబంధనలు పాటించట్లేదు అన్నది అయితే వాస్తవం. దానికి సంబంధించి కంపెనీ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పైగా చెన్నై ఐఐటి టీంతో విచారణకు అడ్డుకోవడం తగదంటూ కూడా కోర్టు తెలిపింది. అయితే క్లోజర్ నోటీసులకు సంబంధించి ఆగస్టు 16న తదుపరి విచారణ ఏపీ హైకోర్టు చేపట్టబోతోంది. ఈలోగా వ్యవహారం కోర్టు విచారణలో ఉండగా తాము తరలింపు సహా ఇతర విషయాల మీద మాట్లాడలేమని సంస్థ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గల్లా జయదేవ్ ప్రకటించారు. అదే సమయంలో చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సమయంలో గల్లా రామచంద్ర నాయుడు మాత్రం తరలింపు ఆలోచన లేదని తేల్చేశారు. తద్వారా ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు వంటి పత్రికలు కూడా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని బహిర్గతమైంది. అయినప్పటికీ ఆంధ్రజ్యోతి రాత్రుల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ధోరణి తగ్గట్లేదు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చినటువంటి అంశాలను మళ్లీ ప్రస్తావించడం ఆంధ్రజ్యోతి లక్ష్యాలను చాటుతోంది. అమరరాజా విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు లేవని, కాలుష్య నియంత్రణకు కట్టుబడి పరిశ్రమ కొనసాగిస్తే ఎవరు కాదంటారని సజ్జల స్పష్టతనిచ్చారు. వాటి మీద వ్యాఖ్యానించడానికి అమరరాజా సంస్థ అంతగా ఆసక్తి చూపించలేదు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి గల్లా జయదేవ్ దీని మీద సైలెంట్ గా ఉన్నారు. అయినా ఆంధ్రజ్యోతి మాత్రం సజ్జల ప్రకటన ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ వర్గాల్లో అనుమానాలు పెంచేలా కుయుక్తులు ప్రదర్శించడం విశేషం. ప్రపంచమంతా కరోనా విపత్తుల కారణంగా కుంటుపడిన పారిశ్రామిక అభివృద్ధి ఒక ఏపీలోనే ఆగిపోయిందని చిత్రీకరించడానికి సిద్ధపడ్డ పచ్చ మీడియా మీద ఇప్పుడు గల్లా జయదేవి కేసులు పెట్టేలాగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.